ఇది వ్యక్తుల పోరాటం కాదు, వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు, పార్టీల మధ్య పోరాటం. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ వైఖరి ఏంది, ఎవరు ఏం చేసిండ్రో, అన్ని ప్రజల ముందు ఉన్నాయి, మీ ముందరనే ఉంది చరిత్ర. 10 ఏళ్ళకు ముందు 50-60 ఏళ్ళు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ. మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే, కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్. ఏం చేసిందో కాంగ్రెసు, మనమేం చేసినామో ఈ 10 ఏళ్ళలో మీ కళ్ళ ముందు లేదా? మీ ఎవరు వచ్చి చెప్పన్నా, మీరేమైనా చిన్నపిల్లలా, చెప్తే గోల్మాల్ అవుతారా? దయచేసి నేను అక్కడనే మిమ్మల్ని కోరుతా ఉన్నా, అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది. నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి. కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మన పుచ్చులుంటే ఏరేస్తామా లేదా? ఒక కుండ కొంటే, ఒక కూజా కొంటే కూడా కొట్టి చూస్తాం, ఈ పర్రె ఉన్నదా, మంచిగా ఉన్నదా, పలిగిందా కొండనా, మంచి కొండనా అని. ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా? ఎందుకు చెప్తున్నా నేనంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం, ఒకటే ఒక శక్తి, మీ సొంత ఓటు. అది మిమ్మల్ని ఎవ్వరూ నియంత్రించరాదు, మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు, మీ స్వశక్తితో మీ నిర్ణయంతో వెయ్యాలి. అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా ఏం చేసినా కూడా వీని కడపదొక్కనీయా, వాడిని అన్నం తిననీయా, వీని వండుకోనీయా అనేటువంటి ఈ ఫాల్తుగాళ్ళు, ఈ పనికి మాలిన వాళ్ళు, రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం? దీన్నే అంటారా రాజకీయం అని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు, ఎవరికి కావాలని 70-80 రూపాయల గడియారం కావన్నా? ఆ గడియారంలో బొమ్మ కావన్నా? లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవం కావన్నా? ఇది ఆలోచించాలి. ఇది శక్తి రావాలి, శక్తి ప్రజలలో. అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు, అది రానినాడు మనల్ని ఎవడు కాపాడలేడు.